మైనింగ్ పాలసీ రూపకల్పనపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాల విద్యుత్ మైనింగ్ శాఖలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. గ్రీన్ ఎనర్జీ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీలపై సీఎం చర్చించనున్నారు. ఏపీలో పీఎం సూర్య ఘర్ స్కీమ్ అమలుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ సామశివరావు అందిస్తారు. సామశివరావు చెప్పండి, ఏపీలో ఈరోజు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది, విద్యుత్ మైనింగ్ శాఖల పాలసీపై అలాగే గ్రీన్ ఎనర్జీ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీపై కూడా చర్చించినట్లుగా తెలుస్తుంది, అలాగే ఏపీలో పీఎం సూర్య ఘర్ స్కీమ్ ను కూడా అమలుపై నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. మరి కొద్దిసేపట్లోనే సీఎం చంద్రబాబు ఒక రివ్యూ నిర్వహించనున్నారు విద్యుత్ శాఖ, అదే విధంగా మైనింగ్ అధికారులతో రివ్యూ అయితే నిర్వహిస్తారు. అయితే ముఖ్యంగా మైనింగ్ శాఖ ఇప్పటికే గత ప్రభుత్వం అంతా కూడా ప్రైవేటీకరణ చేయడం జరిగింది, ఒక వ్యక్తికి చేతులు పెట్టడం జరిగింది. అయితే దానికి సంబంధించి మైనింగ్ ప్రభుత్వంలోకి ఎట్లా తీసుకోవాలి, మైనింగ్ కు సంబంధించినటువంటి అనుమతులు ఏ విధంగా ఇవ్వాలి అనే అంశంపై కూడా కీలకంగా చంద్రబాబు ఈ రోజు అయితే చర్చించే అవకాశం అయితే కనపడతా ఉంది. అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించి ఇప్పటికే గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కూడా ఛార్జీలు పెరిగినటువంటి అంశం ఉంది. ఎందుకంటే సామాన్యులపై పూర్తిగా భారం పడుతున్నటువంటి నేపథ్యంలో గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ విద్యుత్ శాఖకు సంబంధించి ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఛార్జీలు పెంచము, తగ్గించే ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. కాకపోతే ఆ హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ఈ రోజు విద్యుత్ శాఖతో ఒక సమావేశం ముందుగా రివ్యూ నిర్వహించి ఏదైతే ఛార్జీల గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఛార్జీల పెంపు ఏదైతే ఉందో ఆ పెంపుని ఛార్జీలు పెంచిన విధానాన్ని తగ్గించడానికి, అదేవిధంగా భవిష్యత్తులో ఛార్జీలు పెంచకుండా సామాన్యులకి ఇన్ని యూనిట్ల వరకు ఇంత పరిమితి ఉంచే విధంగా కూడా ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే కనపడతా ఉంది. అదేవిధంగా ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి మైనింగ్ తో పాటు కొన్ని లిక్కర్ పాలసీ గానీ మిగతా పాలసీ అంశాలపై కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు అయితే ఈ రోజు చర్చకి తీసుకొస్తారు. ప్రధాన అంశం అయితే మైనింగ్ అని చెప్పవచ్చు, ఎందుకంటే మైనింగ్ గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా ఎవరికి పడితే వారికి ఇచ్చేసి ఎట్లా కనీసం మైనింగ్ అధికారులకు కూడా అథారిటీ లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మైనింగ్ అధికారులు కూడా గతంలో ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి పూర్తి అథారిటీ కూడా మైనింగ్ అధికారులకు ఇచ్చి మైనింగ్ ఎక్కడైతే మైనింగ్ చేసుకుంటారో వాటికి సంబంధించి అనుమతులు కానీ అదేవిధంగా షరతులు ఎట్లా ఉంటాయనేది షరతులతో కూడిన అంశాలన్నీ కూడా ఈరోజు మైనింగ్ అధికారులతో చర్చించి ఒక విద్యుత్ శాఖపై అదేవిధంగా మైనింగ్ శాఖపై అయితే చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకుంటారు. సామశ్రీవారు అలాగే చెప్పండి, ఏపీలో పీఎం సూర్య ఘర్ స్కీమ్ కూడా అమలుపై నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? దానిపై కూడా ఒక ఈ రోజు ఒక రివ్యూ నిర్వహించి దానికి ఒక స్పష్టత అయితే ఇచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. చంద్రబాబు ముందుగా అయితే ఈ రెండు అంశాలపై చర్చించిన తర్వాత ఆ అంశాన్ని కూడా చర్చకి తీసుకొచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. ప్రస్తుతం అయితే మైనింగ్ శాఖ అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు సంబంధించినటువంటి అధికారులను మాత్రమే పిలిచారు. దానికి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళని మాత్రమే పిలిచి ఈ రోజు సమావేశం పెట్టారు. ఈ సమావేశం తర్వాత కూడా ఆ అంశంపై కీలక నిర్ణయం తీసుకుని చంద్రబాబు అయితే ఒక ప్రకటన అయితే చేసే అవకాశం కనపడతా ఉంది. ఈ సమీక్షలో ఎవరెవరు మంత్రులు పాల్గొంటున్నారు సంశివరావు? దానికి సంబంధించి ఇప్పుడు మైనింగ్ శాఖ మంత్రి అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు కూడా ఇందులో పాల్గొంటారు. పాల్గొన్న తర్వాత కీలక నిర్ణయం అయితే తీసుకుంటారు. గత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగా చంద్రబాబు అయితే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ మైనింగ్ శాఖ విద్యుత్ శాఖ మంత్రులతో పాటు అధికారులు కూడా దీంట్లో పాల్గొంటారు. అయితే
కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత ఆ తదుపరి ఈ మైనింగ్ శాఖకి సంబంధించినటువంటి మంత్రి అదే విధంగా విద్యుత్ శాఖకి సంబంధించినటువంటి మంత్రి అయితే కీలక ప్రకటన అయితే చేసే అవకాశం కనబడుతోంది అది విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఛార్జీల పెంపు కావచ్చు అదే విధంగా భవిష్యత్తులో ముందుకు ఏ విధంగా తీసుకెళ్తారు కరెంటు ఎట్లా ఉండబోతా ఉంది రైతులకు ఏ విధంగా ఇవ్వబోతా ఉన్నారు అంశం కూడా మంత్రులు అయితే వివరించే అవకాశం కనబడుతోంది అదే విధంగా మైనింగ్ లో కూడా కీలక నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు కాబట్టి ఈ అంశాలపై కూడా మంత్రులు అయితే చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత ఒక ప్రకటన అయితే చేస్తారు Right, Sambasivarao, thank you for the updates.